నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మధువీ ఫర్నిచర్ మా తనండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి మేకింగ్ బెడ్ అడ్జస్ట్మెంట్స్ గురించి చెప్తున్నా కొద్దిగా మేకింగ్ బెడ్ చేసుకోవటం వల్ల లాభాలు అయితే ఎన్నైతే ఉన్నాయో కొన్ని అడ్జస్ట్మెంట్లు కూడా ఉంటాయండి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు పెద్ద కష్టం కాదు మీరు ఇష్టపడితే కనుక అడ్జస్ట్మెంట్ అవ్వగలిగితేనే మేకింగ్ బెడ్ జోలికి వెళ్ళండి ఆ అడ్జస్ట్మెంట్ మనం అవలేమంటే కనుక కంపెనీ పరుపే బెటర్ ఎందుకంటే కంపెనీ పరుపు వచ్చేసరికి ఇప్పుడు ఆన్లైన్లో పరుపు ఉందండి పది కిలోలతో మీ ఇంటికి వచ్చేసి హోమ్ డెలివరీ అది పది కిలోలే ఉండిద్ది మేకింగ్ బెడ్ వచ్చేసరికి మేము ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకే వచ్చేది అక్కడి నుంచి మీ ఇంటికి తీసుకెళ్ళాలి ఎందుకు తీసుకెళ్ళాలంటే మా పరుపు రీబాండెడ్ లాటెక్స్ తీసుకుండా కింగ్ సైజ్ పరుపు ముప్పై నుంచి యాభై కిలోల మధ్య ఉంటుంది రెండు కిలోలు తీసుకుంటే యాభై కిలోలు దాకా ఉంటుంది అప్రాక్సిమేట్లీ యాభై కిలోల పరుపు ఇంటి దాకా రావాలంటే ట్రాన్స్పోర్టు ఫెసిలిటీ లేదు రోల్ చేసి అట్టబాక్స్లో పెట్టినాయే ఇంటికి డెలివరీ వస్తాయి ఇది వచ్చేసరికి ఇంటి దాకా రాదనమాట ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దాకా వచ్చింది అక్కడి నుంచి మీరు తీసుకెళ్లాల్సి వచ్చింది ఎందుకంటే మీ ఇల్లు కింద ఉండిద్ది పైన ఉండిద్ది కొంచెం దూరంగా ఉండద్ది ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అయితే కనుక ఒక పరుపుకి ఎగ్జాంపుల్ వెయ్యి రూపాయలు అనుకోండి మీ ఇంటి దాకా పంపించాడు నాలుగు వేలు అయిపోద్ది వాళ్ళు మేకింగ్ పెట్టి కొనుక్కునేదే రేటు తక్కువ కోసం మళ్ళీ అడిషనల్ ఛార్జెస్ ఎక్కువ పడిపోతాయి కాబట్టి మేము ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకే అరేంజ్ చేసాం ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నుంచి మీ ఇంటికి ఊరిని బట్టి ఐదు నుంచి వెయ్యి రూపాయల లోపే తీసుకొచ్చేస్తారు బరువు ఎక్కువ ఉండిద్ది కాబట్టి అదే మీకు ఆన్లైన్ వాళ్ళు బాక్స్ ప్యాకింగ్ అనుకోండి వంద రెండు వందలకి తీసుకొచ్చేస్తారు ఏముంది అది ఒక మనిషి భుజాని వేసుకొని తీసుకొచ్చేయచ్చు అవి పది కిలోలు కూడా ఉండవు బరువు ఆన్లైన్ పరుపులు అన్ని ఫైవ్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఎగస్ట్రా ఉండిద్ది వెయిట్ ఇది ఒకటి చిన్న అడ్జస్ట్మెంట్ అవ్వాలండి రెండోది అందానికి వచ్చేసరికి మనం తయారు చేసుకునే పరుపు బ్లాకుల మీద మనం ఎన్ని తొడుక్కోవటమే దానివల్ల కంపెనీ పరుపు అంత అందంగా ఉండదు కానీ కంఫర్ట్ దానికన్నా పది రెట్లు ఉండిద్ది దానికన్నా పది రెట్లు ఉండిద్ది మీకు ఇంకా ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇంట్లో అట్టు పోసుకుంటాం తెల్లగా ఉండిద్ది బయట అట్టు ఎర్రగా ఉండిద్ది ఇంట్లో అట్టు మెత్తగా ఉండిద్ది అక్కడ రోస్ట్గా ఉండిద్ది కారణం ఏంటి రుచి టేస్ట్ కొంచెం తేడా ఉన్న ఆరోగ్యానికి ఇదే మంచిది మనకి ఇంట్లో చేసుకున్నది అలాంటి అడ్జస్ట్మెంట్ అవ్వాలి మా ఇలా అడ్జస్ట్మెంట్ అవడం అంటే హోటల్ అట్టు తింటమే అట్లాగే కంపెనీ పరుపుకి వెళ్ళిపోవటమే ఇప్పుడు చిన్న అడ్జస్ట్మెంట్ ఇది అంటే మనం పనుకోవటానికే చూసుకోవాలి కానీ అందం కాదుగా చూసుకోవాల్సిందే ఆ వార మనకు ప్రైస్ తక్కువ వస్తుందిగా అలా ఆలోచన చేయండి అలాగే కంపెనీ పరుపులు గ్యారంటీ ఉంటాయి వీటిలో గ్యారంటీ ఉండదు ఎందుకని ఉండదంటే దీని మీద ముద్ర వేయడానికి ఎక్కడ ఉండదు ఇప్పుడు ఇది లాటెక్స్ ఎక్కడ ముద్ర వేయడానికి ఉండదు ఇలా బ్లాక్ అమ్మినప్పుడు కంపెనీ వాళ్ళు ముద్ర అయ్యారు అనమాట అలాగే రీబాండెడ్ ఇది ఎక్కడ ముద్ర అయ్యారు అనమాట ఇలా బ్లాక్స్ మనం ఇలా బ్లాక్స్ కొనుక్కొని దీని మీద మనం టాపరు ప్రొటెక్టరు బెడ్షీటు ఇరండి కలిపి జిప్ కారు విడిగా పిల్లోసు మనకు వచ్చేస్తాయి కంపెనీది ఎట్లయిందంటే సీల్డ్ చూడటానికి అందంగా ఉండదు లోపల ఏముంటుందో తెలియదు మీరు దీనికి డబ్బులు కట్టినా వాళ్ళు ఈపీ షీట్ అనే పెట్టచ్చు మీకు తెలియదు కదా అందం కోసం అయితే అది తీసుకోండి క్వాలిటీ కోసం అయితే హోమ్ మేకింగ్ పెట్టి తీసుకోండి అలాగే గ్యారంటీ కోసం అయితే కంపెనీ పరుపు తీసుకోండి మీకు గ్యారంటీతో పని లేదు కానీ గ్యారంటీగా మీ పరుపు ఉండాలి అంటే పేకింగ్ పెట్టి చేసుకోండి మీరు కంపెనీ పరుపు ఐదు సంవత్సరాలని మీకు గ్యారంటీ అని ఇస్తారు దానివల్ల ప్రైస్ డబల్ పెడతారు రెండవది ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు వంద సమాధానాలు చెప్పాలి తడిసిందా ఉంచారా నిలబెట్టారా వంద సమాధానాలు చెప్పాలి అలా కాకుండా ఒక సంవత్సరం వరకే ఫుల్ గ్యారంటీ సంవత్సరం దాటిన నుంచి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గిచ్చిస్తారు మీ పరుపు వ్యాలీకి అసలు ఇవైతే గ్యారంటీ కార్డుతో పనిలేదు జీవితకాలం ఉంటాయి ఏమి కావు అసలు అదైనా గ్యారంటీ కార్డు ఉండిద్ది కానీ ప్రాబ్లం వస్తే మార్చుకోలేరు చూడండి ఈ వేరియేషన్ చూడండి కొన్ని కొన్ని అయితే గ్యారెంటీ కార్డు ఉన్న కంపెనీలు మార్చిన కంపెనీలు బోల్డ్ అన్నీ కంపెనీలు తీసేసినవి బోర్డు అన్నీ ఇవాళ గ్యారంటీ కార్డు ఇస్తారు ఒక కంపెనీ పలానా జడ్ అనే కంపెనీ మీకు గ్యారెంటీ కార్డుతో పరిపించారు రెండు సంవత్సరాల తర్వాత కంపెనీనే జెడ్ కంపెనీనే ఉండదు క్యార్ట్ ఉండి ఉపయోగం ఏముంది చేసేది ఏం లేదు అందుకని మీరు కార్డుగా కర్చడాల్సింది సరుకు చూసుకోండి సరుకు చూసుకొని దాని చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అవ్వగలిగితే మేకింగ్ బెట్లోకి వెళ్ళిపోండి అడ్జస్ట్మెంట్ అవ్వాలంటే మా కార్డు కావాలంటే కంపెనీ పరుపే ఇంకా దానికి వేరే ఆలోచన ఏం లేదు ఈ బ్లాక్లు కూడా కంపెనీయే సపోజ్ మీరు ఒక వై అనే కంపెనీలో పరుపు కొనాలి ఆ కంపెనీయే దొరుకుతాయి ఆ కంపెనీ వాళ్ళని అడగండి నాకు ఈ బ్లాక్లు కావాలి ఇవ్వండి అని ఇస్తారు అలా చేసుకోండి రేటు తక్కువకు వచ్చింది బాగుంటుంది అట్లాగే ప్రతి కస్టమర్ ఈ అవకాశాన్ని చేసుకోండి మీకు ఏదైనా ఫ్యూచర్లో డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి నేను వీడియోస్ చేస్తాను అలాగే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండిద్దండి లైవ్లో ఏదైనా కామెంట్ పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను వి ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి హోమ్ మేకింగ్ బిడ్డ ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ ఫేస్బుక్లో వీడియోస్ కూడా కంటిన్యూషన్గా కనెక్టింగ్లో ఉంటాము ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను కోరుకుంటూ నమస్కారం అండి